ఇత్తర్లే ఇత్తర్లే ఈ అమ్మాయి తల బాట్లు ఇండి అమ్మాయి సర్దుకోవాలమ్మాయి చాలదని అనకూడదు పాపం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వీరబాబుని. 72 గజాల్లో స్లాబ్కి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం. 72 గజాలంటే 648 స్క్వేర్ ఫీట్స్ అండి. యూనిట్లలో చూసుకుంటే 6 యూనిట్లు పైనే. ఇప్పుడు వీటికి ఎంత మెటీరియల్ పడుతుందో చూద్దాం, అలాగే వాటికి ఎంత ఖర్చు అవుతుందో చూద్దాం. ముందుగా సెంట్రింగ్ పెడతారు, అడుగు 40 రూపాయల దాకా తీసుకుంటున్నారు. ఆ విధంగా చూసుకుంటే 25,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సువ్వ కొనాలండి. సువ్వకి 60,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. సువ్వ కట్టినందుకు రాడ్ బిల్డింగ్ మేస్త్రికి 8,000 రూపాయల దాకా ఖర్చు అవుతుందండి. అలాగే నెక్స్ట్ కంకర్ అండి, 4 యూనిట్లు పడుతుందండి. యూనిట్ వచ్చి 3,500 రూపాయలు, 4 యూనిట్లు వచ్చి 14,000 రూపాయలు అవుతుందండి. అలాగే సిమెంటు 80 బస్తాలు పడుతుందండి. బస్తా 400 రూపాయలండి బాడుగతో సహా. 80 బస్తాలు వచ్చి 32,000 రూపాయలు అవుతుందండి. ఇసుకు వచ్చి 4 యూనిట్లు అంటే 4 ట్రాక్టర్లు పడుతుందండి. ఒక ట్రాక్టర్ వచ్చేసి 5,000 రూపాయలండి, 4 ట్రాక్టర్లు వచ్చేసి 20,000 రూపాయలు అవుతుందండి. అలాగే సోల కిందకు బ్రికెట్స్ పెట్టాలండి, వాటికి గాను ఒక 500 రూపాయలు అవుతుందండి. అలాగే బేల్దారి మేస్త్రికి ఒక 10,000 రూపాయల దాకా అవుతుందండి. అలాగే కంకర బోసిన వాళ్లకు, ముఠా వాళ్లకు ఒక 18,000 రూపాయలు అవుతుందండి, పరంజాతో లిఫ్ట్తో సహా కలిపి. అలాగే మిల్లర్కు ఒక 1,500 రూపాయలు ఖర్చు అవుతుందండి. వీటి మొత్తానికి కలిపేసి టోటల్ మొత్తం 189,000 రూపాయలు అవుతుందండి. అలాగే ప్రజెంటు 6 యూనిట్లు స్లాబ్ వేసుకోవాలంటే మొత్తం 189,000 రూపాయల దాకా అవుతుందండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.